हेलो फ्रेंड्स, ई रोजु मनम हेल्थ इंसूरेंस गुरिंची, दानी अड्वांटेजेस एंटी, केयर हेल्थ पॉलिसी डीटेल्स एंटी, इवन्नी मनम डीटेल्स ई वीडियोलो तेलुसुकुन्नामु। अयिते मनकी डिफरेंट टाइप्स आफ् हेल्थ इंसूरेंस कंपनीस उन्नायंडी। अयिते ई कंपनीस लो निंची मनम इंसूरेंस नी पॉलिसी अनेदी एला चूज चेसुकोवाली अनेदी मनम इक्कड चेक चेद्दामु। 31 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయండి. దీంట్లో ఓన్లీ 24 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అయితే 7 స్టాండర్లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అయితే ఈ స్టాండర్లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే మనకి ఓన్లీ హెల్త్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ని మాత్రమే విల్ సేల్ చేస్తారండి. అంటే బీపీ, షుగర్కి సంబంధించిన పాలసీస్, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీస్, ఇండివిజువల్ పాలసీస్, కేర్ హార్ట్ పాలసీస్, క్యాన్సర్ రిలేటెడ్ పాలసీస్, సీనియర్ సిటిజన్ పాలసీస్, ఇలా డిఫరెంట్ యాక్సిడెంటల్ పాలసీస్, మెటర్నిటీ పాలసీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్ని వీళ్ళు సేల్ చేస్తారండి. అయితే మనం ఎప్పుడైనా పాలసీ తీసుకోవాలి అనుకుంటే స్టాండర్లోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచే మనం పాలసీ తీసుకోవాలండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకు కానీ లేకపోతే మన ఫ్యామిలీలో ఎవరైనా సిక్ అయినప్పుడు, లేకపోతే హాస్పిటల్ బిల్స్ పే చేయలేము అన్నప్పుడు మాత్రమే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది గుర్తుకొస్తుందండి. అయితే ఆ టైంలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ని కాంటాక్ట్ అవుతాము. అయితే ఏ కంపెనీ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వటానికి విల్లింగ్ ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి సమ్ డిసీజ్ అనేది ఆల్రెడీ అఫెక్ట్ అయింది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఇవ్వటానికి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఇచ్చినా సరే దాన్ని 2 to 4 ఇయర్స్, అంటే కంపెనీ పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి మనకి 2 to 4 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది మనకి మెన్షన్ చేసి పాలసీ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఎప్పుడైనా మనం హెల్తీగా ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకొని మినిమం 2 to 4 ఇయర్స్ కంటిన్యూగా మనం రెన్యువల్ చేసినప్పుడు మనకి అన్ని డిసీజెస్ అనేది కవరేజ్ అనేది ఉంటుందండి. మనం ఎప్పుడైనా అన్హెల్తీ అయినప్పుడు మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళు దానికి ఎక్స్ట్రా ప్రీమియం పే చేసుకొని వాళ్ళు మనకి పాలసీ ఇవ్వటం అనేది జరుగుతుందండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది దాన్ని బేస్ చేసుకొని మనం పాలసీస్ అనేది మనం చూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి కేర్ హెల్త్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో వచ్చి 95.47% ఉందండి. మ్యాక్స్ బూపా 89.46% ఉందండి. సిగ్నా టీటీకే ఇన్సూరెన్స్ వచ్చి 85.72% ఉందండి. స్టార్ హెల్త్ 78.62% ఉందండి. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ 70.81% ఉందండి. ఇలా మనం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని బట్టి కూడా పాలసీ అనేది చూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి టాప్ 1లో ఉన్న కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ డీటెయిల్స్ని మనం ఇక్కడ చెక్ చేద్దాం. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి, దాని అడ్వాంటేజెస్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందామండి. ప్రీ హాస్పిటలైజేషన్ 30 డేస్, పోస్ట్ హాస్పిటలైజేషన్ 60 డేస్ వరకు రీయింబర్స్మెంట్ మనకి ఈ ఫెసిలిటీ ఉంటుందండి. ఈ కంపెనీ నుంచి 6 crores వరకు కూడా మనం పాలసీస్ని తీసుకోవచ్చు. ప్రీమియం రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి. డే కేర్ ట్రీట్మెంట్ కూడా కవర్ అవుతుందండి. ఆటో రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది. ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ ఫ్రీగా ఉంటుందండి. నెక్స్ట్ ఓల్డ్ వైడ్ కవరేజ్ ఉంటుందండి. ఈ నో క్లైమ్ బోనస్ 150% వరకు, అన్ని కంపెనీస్లో 100% ఇస్తే ఈ కంపెనీ 150% వరకు నో క్లైమ్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్గాన్ డోనర్ కూడా కవర్ అవుతుందండి. సెకండ్ ఒపీనియన్ కూడా మనకి కవర్ అవుతుంది. నెక్స్ట్ యాక్సిడెంటల్ కవరేజ్ కూడా డే 1 నుంచి ఉంటుందండి. మోర్ దాన్ 8000 నెట్వర్క్ హాస్పిటల్స్ టైప్ ఉన్నాయండి. ఈ మన హెల్త్ ఇన్సూరెన్స్ని అండర్ సెక్షన్ 80D కింద మనం ట్యాక్స్ బెనిఫిట్ కింద కూడా మనం చూపించుకోవచ్చు. మనకి బిల్ టు బిల్ పేమెంట్ అనేది కూడా వీళ్ళు కేర్ షీల్డ్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు బిల్ టు బిల్ పేమెంట్ చేస్తారండి. మనకి ఇంప్లాంట్ స్టంట్ యూస్ చేసినప్పుడు ఎటువంటి డిడక్షన్ కానీ, ఐసీయూ క్యాపింగ్ కానీ, మనకి రూమ్ రెంట్ క్యాపింగ్ కానీ ఏమీ ఉండదండి. మనం ఎవరైనా పాలసీ తీసుకోవాలంటే ఈ స్టాండర్డ్లోని హెల్త్ ఇన్సూరెన్స్ అయినా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మనం పాలసీస్ని తీసుకోవచ్చండి. ఇఫ్ ఎనీవన్ రిక్వైర్డ్ ఫర్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ ఫ్యామిలీ, ఇండివిజువల్, సీనియర్ సిటిజన్స్, ప్లీజ్ కాంటాక్ట్ మిస్టర్ మధు
మొబైల్ నంబర్ 9248349905 9989816195. థ్యాంక్ యూ.